భారతదేశంలో కొంతమంది తమ క్షుద్ర విద్యలను చెట్ల మీద సాధన చేసేవారుంటారు. దీని గురించి విన్నారా? వాళ్ల క్షుద్ర విద్యలను సాధన చేయడానికి ఏదో వస్తువు కావాలి. చెట్ల నుండి రక్తం కారేలా చేస్తారు, ఎర్రటి రక్తం వస్తుంది. నేనిది స్వయంగా నా కళ్ళతో చూశాను. వాళ్ళు చెట్లకు ఏవేవో చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కనుక అలాంటి చెట్టును నరికి ఆ చెక్కని వాడితే అది ఎంతో హింసకు గురైన చెట్టు. సాధారణంగా భారతదేశంలో వడ్రంగి పనిని సంప్రదాయంగా నేర్పించేవారు. ఈ రోజుల్లో వాటికి కూడా స్కూళ్లున్నాయనుకోండి. ఈ సమాజం వాళ్లకు దక్షిణ భారతదేశంలో సాధారణంగా వీళ్లను ఆచార్యులు అంటారు. వీళ్లకు చెక్కను ఎలా అనుభూతి చెందాలో నేర్పుతారు. ఎలా వాడాలో నేర్పుతారు. ఒక్కోసారి వాళ్ళు కొన్ని చెక్కలను తిరస్కరిస్తారు, వాటిని వాడరు. వాణిజ్య కారణాల వల్ల ఇప్పుడు అవన్నీ పోయాయి. ప్రతి చెక్క ముక్కను ఉపయోగించి అన్నింటిలోనూ వాడేస్తున్నారు. ఇప్పుడేమో అన్ని ప్లైవుడ్, దాని తయారీలో ఏం వాడారో మనకు అస్సలు తెలియదు. అదేనా? అలా కాకుండా మీరు ఒక సంప్రదాయ వడ్డంగి దగ్గరికి వెళ్ళి, ఉదాహరణకు మీరు ఒక విధమైన చెక్కను తీసుకెళ్లి దీన్ని నా పూజ గది కట్టడంలో ఉపయోగించమని అడిగితే అతను, లేదు ఈ చెక్కతో నేను చేయను, మరో చెక్కను పట్టండి అంటాడు. అదే మీరు మా పిల్లవాడికి ఉయ్యాల చేయించాలి అంటే అతను, ఈ చెక్కతో నేను బిడ్డకు ఉయ్యాల చేయను అంటాడు. ఇలా వాళ్ళు ఎంచుకుంటారు. వాళ్లకు అలా చెక్కను స్పర్శించి చెప్పే ప్రజ్ఞ ఉంటుంది. ఇప్పుడంతా ఆ జ్ఞానం దాదాపు 90% కంటే ఎక్కువే పోయింది. పాతిక 30 సంవత్సరాల క్రితం నేను కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అన్నింటినీ ముక్కలు చేసి ప్యాక్ చేస్తారు. ఎవరూ దేని గురించి పట్టించుకోరు. అది చాలా సూక్ష్మమైన శక్తి. కేవలం కొన్నిసార్లు మాత్రమే అది చాలా బలంగా ఉంటుంది. కానీ సాధారణ సందర్భాల్లో అది సూక్ష్మంగా ఉంటుంది. నిజానికి చాలా ఇళ్లల్లో, బహుశా స్త్రీలు, వారు కనుక, నేనిది ఎలాంటి అమర్యాదను అనడం లేదు, వారు కనుక ఉరుకులు పరుగుల వంటి ఉద్యోగాల్లో లేకుండా కొద్దిగా సున్నితంగా ఉండి ఇంటిని కాస్త అనుభూతి చెందగలిగితే, ఇంట్లో అలాంటి స్త్రీలు ఉన్నట్లయితే ఎక్కడ ఏం పెట్టాలో వాళ్లకు తెలుస్తుంది. దాని గురించి పెద్దగా ఆలోచించకుండానే, అంటే వాళ్ళు తర్కపరమైన ఆలోచన చేయకుండానే వారికి తెలుస్తుంది. వాళ్ళు అన్నింటినీ చక్కగా అమరుస్తారు, మంచిగా అనిపించేలా అమరుస్తారు, ప్రతికూలమైన శక్తిగా మారకుండా అమరుస్తారు. చాలామంది స్త్రీలకు ఇలాంటి సూక్ష్మగ్రాహ్యత ఉంటుంది. వాళ్లకు దీని గురించిన ఎరుక లేకపోవచ్చు. ఎందుకంటే నేను మా అత్తయ్యను చూశాను. ఆమె వస్తువులను ఇక్కడకు అక్కడకు కదుపుతూ గంటలు గంటలు గడిపేది. ఆమెకు అన్నీ సవ్యంగా ఉన్నాయి అనిపించేంత వరకు. నేను కూడా అలాంటి వాణ్ణే. నేను వస్తువులు ఒక విధంగా అమరుస్తాను. ఎందుకంటే మీకు సూక్ష్మగ్రాహ్యత ఉంటే ఈ వస్తువులన్నీ మీ అనుభవంలో ఉంటాయి. అందువల్ల జీవన్లో ఎన్నో 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 పార్శ్వాలుంటాయి. మీరు ఎంత మేరకు శోధించడానికి సుముఖంగా ఉన్నారో మీ జీవితం అంత మేరకు సంపన్నంగా ఉంటుంది. మీరు వంట చేసినా, వడ్రంగి పని చేసినా, లేదా ఇల్లు ఊడ్చినా, అదే పని చేయడానికి లక్ష మార్గాలున్నాయి. అవునా? ఒకే పని చేయడానికి లక్ష విధానాలున్నాయి. అందరూ అన్నీ ఒకేలా చేయరు. అవునా? ఒకేలా చేయరు. అందుకని మనం శ్రద్ధ పెట్టకపోతే ఏమీ ఉండదు. ప్రతీదీ కేవలం రాయి, మట్టే. మీరు దృష్టి పెడితే అన్నీ మరేదో అయిపోతాయి. ఎంత దృష్టి అవసరం? మీ దృష్టి ఎంత నిశితంగా ఉండాలి అంటే జీవం పట్ల ఎంత శ్రద్ధ పెట్టడం అవసరమని మీరు అనుకుంటున్నారు? ఇదే అతిపెద్ద ప్రశ్న. మీరు జీవం పట్ల ఎంతమాత్రం శ్రద్ధ పెట్టచ్చు అనుకుంటారు?
ఎంత? మీ దగ్గర ఉన్నదంతా అవునా? మీరు శ్రద్ధ పెడితే అన్నీ అద్భుతంగా, అన్నీ అందంగా, అన్నీ వైభవోపేతంగా కనిపిస్తాయి. అన్నీ దివ్యత్వానికి మార్గాలే. Everything is a doorway to the divine. మీరు దృష్టి పెట్టకపోతే అన్నీ కేవలం రాళ్ళు, మట్టి మాత్రమే.